ఎన్సీసీ క్యాడెట్లకు త్రివిధ దళాల్లో అవకాశం కల్పించేందుకు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్లోని సుమారు 600 మంది క్యాడెట్లకు అంబేద్కర్ స్టేడియంలో మంగళవారం శిక్షణను ప్రారంభించారు. సెప్టెంబర్ 4 వరకు ఈ శిక్షణ కొనసాగుతుంది. కరీంనగర్ జిల్లాలోని ఎన్సీసీ క్యాడెట్లే కాకుండా తెలంగాణ, ఏపీలోని వివిధ క్యాడెట్లు పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ శిక్షణ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఏవో అజయ్ కుమార్ మాట్లాడుతూ క్యాడెట్లకు పరేడ్, వెపన్ డ్రిల్, మ్యాప్ రీడింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యం, పరిశుభ్రతతో పాటు ఆర్మీ పాఠ్యాంశాలు బోధిస్తారని చెప్పారు. వాలంటీర్లకు పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి త్రివిధ దళాల్లో అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. This is the ANSI camp we are organizing in Ambedkar Stadium of Karimnagar. This is a 10 days duration camp. Started on 26th, that is yesterday, and we will be finishing on 4th of September. There are a total of 600 cadets who are participating in this camp. There are 183 girls and remaining are boys. Boys are both junior division and senior division, and same is for the girls. They are also from the senior wing as well as from the junior wing. They all have come from different places of the Karimnagar district, and the basic aim of this camp is to inculcate some good habits, and most important good habit for a cadet is the discipline.